ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టుకోలేడు అంటారు, కానీ ఇంటి దొంగల్ని సైతం సీసీ కెమెరాలు పట్టేస్తున్నాయి. ఓవైపు షాపులో ఉన్నవారంతా ఎవరి పనిలో వాళ్లు నిమగ్నమై ఉంటే సందట్లో సడేమయ్య అంటూ చెలరేగిపోయాడు ఓ వ్యక్తి. తన్ను ఎవరూ గమనించకపోవడంతో సైలెంట్ గా సొమ్మును కాజేశాడు. నల్గొండ జిల్లాలోని మునుగోడులో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ వైన్ షాపులో మద్యం లోడు రావడంతో అందరూ బిజీగా ఉన్నారు. సరిగ్గా అదే సమయంలో ఆ షాపు యజమాని స్నేహితుడైన రేషన్ డీలర్ నరసింహ అక్కడికి వచ్చాడు. స్నేహితుడే కదా అని లోపలికి ఆహ్వానిస్తే చేతివాటం చూపించాడు. కౌంటర్ దగ్గరే అటు ఇటు తచ్చాడుతూ స్నేహితుడికి సహాయం చేస్తున్నట్లే చేసి ఓ నోట్ల కట్ట నొక్కేశాడు. తర్వాత డబ్బులు పోయాయని గుర్తించిన షాపు యజమాని యాదగిరి సీసీ ఫుటేజ్ చూడగా దొంగ గుట్టు రట్టయింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసి నరసింహను అదుపులోకి తీసుకున్నారు. వైన్ షాప్లో చోరీకి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నిరంజన్ అడిగి తెలుసుకుందాం. నిరంజన్, ఈ చోరీపై పోలీసులు కేసు నమోదు చేశారా? అసలు ఎప్పుడు జరిగింది ఇది? రమణ, నిన్న గత సోమవారం రోజు రాత్రి ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం ఏది చోరీ చేసిన రేషన్ డీలర్ నరసింహను పోలీసులు అదుపులో తీసుకుని కోర్టులో కూడా ప్రవేశపెట్టడం జరిగింది. కోర్టు 14 రోజుల కచేరీ కూడా విధించడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా మునుగోడులో జరిగిన ఈ ఘటన ఒక రేషన్ డీలర్ తన స్నేహితుని దుకాణంలోనే పాల్పడడం జిల్లా వ్యాప్తంగా కూడా చర్చాంశమైంది. అయితే సీసీ కెమెరా వల్ల ఈ నరసింహాన్ని వ్యక్తి పట్టుబడ్డాడు. మొదటగా నరసింహ స్నేహితుని మద్యం దుకాణం యాదగిరి షాప్ దగ్గరకు వచ్చినప్పుడు స్నేహితుడు అనే నేపథ్యంతోనే తన షాప్లో ఆహ్వానించాడు. ఈ క్రమంలోనే నరసింహ ఒక్కసారిగా క్యాష్ కౌంటర్ లో ఉన్న నోట్ల కట్టలు చూసి దురాశతో వాళ్ళందరూ కూడా ఎవరికి వారే సిబ్బంది తమ కార్యకలాపాలు నిమగ్నమై ఉండగా తన చేతవాటం చూపి డబ్బులు ఒక నోట్ల కట్టను దోచుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ రతంగం అంతా కూడా సీసీ కెమెరా లో రికార్డ్ అవడంతో నరసింహ రేషన్ డీలర్ నరసింహ భాగవతం బట్టబయలైంది. సీసీ కెమెరా ఫుటేజ్ ద్వారా పోలీసులు అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే ఇతను రేషన్ డీలర్ కావడం కూడా లోకల్ గా కూడా పెద్ద ఎత్తున కూడా ప్రజలంతా కూడా గుసగుసలాడుకుంటున్నారు. ఒక రేషన్ డీలర్ గా ఉండి ఇటువంటి పని చేయడం ఏంటని కూడా అందరూ నరసింహపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు యాదగిరి కూడా తన స్నేహితులని తను ఆహ్వానిస్తే తనకే ద్రోహం చేశారా అని కూడా నరసింహ కూడా తనపై కేసు పోలీసులకు ఫిర్యాదు చేసిన సందర్భము. ప్రస్తుతానికైతే నరసింహ రేషన్ డీలర్ నరసింహ పోలీసులతో అదుపులో ఉన్నాడు. ప్రస్తుతం కోర్టు కూడా అతనికి 14 రోజులు. థ్యాంక్ యూ నిరంజన్.